జరగవే. ఏంటే చెల్లి అలా వేసుకుంటున్నావు, నేను వేస్తా కదా. ఎలా పడితే అలా వేసుకోకూడదు, ఫేస్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఓకే అక్క, థాంక్స్ అక్క. ఒసే రోజు మేకప్లేనా, మీ మేకప్లు తలగట్టా. ఒసే ముసల్దానా, కోసుకునేదాన్ని కోసుకో, నీకెందుకే మేకప్ల గురించి వయసు అయిపోయాక. అమ్మమ్మ అంతేనే, నేను ముసల్దాన్నా. మీ వయసులో ఉన్నప్పుడు నేను మీకంటే అందగత్తినే, నేను లిప్టిక్ వేసుకున్నానే, నేను మేకప్ వేసుకున్నానే, నేను మీకంటే అందగత్తినే. నా అందం ముందు మీరు వేస్ట్. మీరేమనుకుంటున్నారే, మీరంతా నా రక్తం. ఏంటే నన్ను తోసేసి మీ ఇద్దరు మేకప్ వేసుకుంటున్నారు, నేను మీ చెల్లినే కదే. మేము మేకప్ వేసుకుంటాం, ఏమైనా వేసుకుంటాం, నీకెందుకే, పోవే. అమ్మా చెయ్యమ్మా, ఏం చేస్తావు? చేస్తున్నానే, కంగారు పడిపోతావు ఎందుకు? త్వరగా చెయ్యి. మేకప్ వేసుకొని ఎవరైనా వంట చేస్తారా? నా మేకప్ గురించి నీకెందుకే, నాలా ఉంటానని కుళ్ళు. హాయ్ అక్షయ్య. హాయ్ అక్క. ఏంటి ఎప్పుడు లేని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటున్నావు? ఏం లేదక్క. హాయ్ అనిత. ఏమైంది డల్గా ఉన్నావు? ఏం లేదక్క. పర్లేదు చెప్పవే, నాకే కదా. ఏ మా ఫ్యామిలీ గురించి నీకెందుకే, వచ్చిన పని చూసుకొని పో. అది నా ఫ్రెండ్ వస్తుంది, మీకెందుకు? ఏంటే నోళ్ళేగుస్తుంది, మూసుకో. ఏం మాట్లాడుతున్నావే, అది మీ అక్కతో సమానం, అలాగనొచ్చా? ఏంటే నన్నే అంత మాట అంటావా నువ్వు? ఏ ఆగు ఆగవే. ఏంటక్క నీ కూతురు నన్ను అంత మాట అంటదా? నా సొంత చెల్లెళ్ళక్క చూసుకున్నానక్క. ఏ వదిలేవే, దాన్ని పట్టించుకుంటావా నువ్వు? నేనేమని అంటే పట్టించుకోవాలి నువ్వు, అది చిన్నపిల్ల ఏం తెలియదు కదటి, దానికాల నాన్నలా కాపీ. నా జీవితంలో ఇంక గడప కూడా తొక్క. అయ్యో పాపం అక్కని తప్పుగా అర్థం చేసుకున్నానే. చాలా మంచిది. అలా అనొచ్చా? అది ఉన్నప్పుడు దాని మొఖం ఎదుర్కొంటానే, అది లేనప్పుడు అనాలి. నేను చాలా సార్లు తిట్టాను, కానీ అది లేనప్పుడు తిట్టాను. దాన్ని ఎదుర్కొంటా మంచిదానిలా యాక్షన్ చేశాను, దానికి మంచిదానే కదా నేను. అలా ఉండాలి, నన్ను చూసి నేర్చుకోండి ముందు ఎక్కడ ఎలా మాట్లాడాలో. అలా తిడితే ఎవరైనా బాధపడతారు. అనిత చాలా మంచిది, అనిత ఎప్పటి నుంచో ఉంటుంది మనతోటి, అది మనకు అన్ని తెచ్చి పెడుతుంది. నేను కూడా తిట్ట, చాలా సార్లు తిట్ట, పచ్చి బూతు తిట్ట. ఆ విషయం మీకు తెలియదు, దానికి తెలియదు, అదో తింగరది. ఒసే పిచ్చి అమ్మా, ఒకసారి చూడే. అనిత ఎప్పుడొచ్చావమ్మా? అమ్మమ్మమ్మమ్మో, అయ్యయ్య అయ్యో, నీ కూతురులే అంటే నీ కూతురు కన్నా పెద్ద మహానటి. ఈ మహానటుల దగ్గర నేనుండలేనమ్మా. అమ్మ తిప్పులాడియో.